హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్ప్ఫుల్ ఐడియాస్ ఛానల్ ఈరోజు మనం పూలతో చేసే టీల విశేషాల గురించి తెలుసుకుందాం పూల టీలను త్రాగడం ప్రాచీన కాలం నుండి మనకి తెలుసు అయితే అప్పట్లో వాటిని టీ అనే పేరుతో కాకుండా కషాయాల పేరుతో తాగడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నివారించుకునేవారు క్రమేణా అవన్నీ పోయి తేయాకతో వచ్చిన టీని అది కూడా పాలతో కలిపి తాగడం అలవాటు చేసుకున్నారు కానీ అదే ఎంతకాలముందు తాగుతారు అందుకే పాతే కొత్త అన్నట్లు మళ్ళీ ఆనాటి ఆహారపు అలవాట్లను తవ్వి తీస్తున్నారు ఆధునిక వైద్యులు అదేగాక కాస్త జలుబు చేసిన వేడివేడి టీ తాగితే బాగుండు అనిపిస్తుంది కానీ పాలు కలిపిన టీలని ఎక్కువసార్లు తాగడం వల్ల క్యాలరీలు పెరుగుతాయి అందుకే వీటి స్థానంలో పూలని ఆకుల్ని మరిగించిన నీళ్ళనే ఎక్కువసార్లు తాగడానికి ఇష్టపడుతున్నారు దీనివల్ల హాని కలగకపోవడమే కాకుండా దీనిలో ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి పైగా పూలతో చేసిన టీలు మంచి పరిమళాన్ని వెదజల్లుతూ మనసుకి హాయిని ఆహ్లాదంగా అనిపిస్తుంది అయితే ఈరోజు ఏ పూల టీలు తాగడం వల్ల ఏమేమి అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చో తెలుసుకుందాం మందార పూలతో టీ మందారు పూలతో చేసిన టీలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ అందుకే ఇది గొంతులోను ఊపిరితిత్తుల్లోనూ పేరుకున్న కఫాన్ని తగ్గిస్తుంది రోగ శక్తిని పెంచే ఈ టీ నిద్రలేమి చర్మ వ్యాధుల్ని తగ్గించి శరీరంలోని ట్యాక్సిన్లను బయటకు పంపి ఆయుష్ని పెంచుతుంది నెక్స్ట్ చామంతి పూల టీ వలన ఆహారం త్వరగా జీర్ణమవుతుంది కాబట్టి దీనిని భోజనం తర్వాత తీసుకోవడం మంచిది గులాబీల పూలలో ఎక్కువగా ఉండే సి విటమిన్ మ్యాలిక్ సిట్రిక్ ఆమ్లాలు శరీరంలోని టాక్సిన్లను తొలగించి వేడిని తగ్గిస్తాయి కాలేయ సమస్యలతో బాధపడే వాళ్ళని మల్లెపూల టీ ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు వర్షాల్లో వచ్చే దగ్గు జలుబు ఫ్లూ జ్వరాలని నియంత్రించాలంటే నిమ్మ పూలతో చేసిన టీ ఎంతో మేలు రక్తశుద్ధితో పాటు ఇన్ఫెక్షన్లు అడ్డుకోవాలంటే బంతి పూలకు మించిన ఔషధం లేనే లేదు ఇటీవల జరిగిన పరిశోధనల్లో పూల టీలు పేగు పొట్ట క్యాన్సర్లను కూడా నిరోధిస్తాయని తేలిందట చెడు కొలెస్ట్రాల్ తగ్గించడం ద్వారా జీవక్రియను పెంచి ఊబకాయాన్ని కూడా తగ్గిస్తాయని కూడా చెబుతున్నారు ఆ టీ ఘాటు లేకుండా మంచి వాసనతో రుచిగా ఉంటుంది దీనితో అల్లం సొంటి పుదీనా చెక్క ఇలా ఏవైనా ఆహారం ఏవైనా కలుపుకోవచ్చు ఒక్కో పువ్వు ఒక్కో రకమైన సువాసనని మరియు ఔషధ గుణాలని కలిగి ఉంటుంది సో ఇప్పటి నుంచి మనం పాలతో చేసిన టీలనే కాకుండా ఈ పూలతో చేసిన టీలను ఆస్వాదించడం ద్వారా ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవడమే కాకుండా మంచి పరిమళాన్ని కూడా మనసారా ఆస్వాదించేద్దాం కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ఇలాంటి మంచి మంచి విషయాలు మరిన్ని తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ హెల్ప్ఫుల్ ఐడియాస్ లెటెస్ట్ షేర్ యూ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ